గుడ్ మార్నింగ్ పిల్లలు, మనం టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్లోకి వచ్చేసాము. టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అడగంగానే పిల్లలు ఏదో ఆన్సర్ చెప్తా ఉంటారు. చూడండి, మెటీరియల్ ఒకటి, నెంబర్ ఆఫ్ మోడ్స్ ఒకటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రొఫైల్ మీద, అంటే ఈ మూడింటి మీద మనం డివైడ్ చేయాలి. మెటీరియల్ ఒకటి, నెంబర్ ఆఫ్ మోడ్స్ ఒకటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రొఫైల్ ఒకటి. చూడండి, మెటీరియల్ తీసుకుంటే మనము గ్లాస్, ప్లాస్టిక్ రెండే ఉంటాయండి. ఓకే, రెండే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతాం. నెంబర్ ఆఫ్ మోడ్స్లోకి వస్తే సింగిల్ మోడ్, మల్టీ మోడ్. మోడ్స్ అంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ మనం పంపించగలుగుతాం అనేది, అది మోడ్స్. సింగిల్ అంటే ఒక సింగిల్ లైట్ మాత్రమే పంపించగలుగుతాము. మల్టీ మోడ్స్ అంటే నెంబర్ ఆఫ్ లైట్స్ని మనం పంపించగలుగుతాం, దాన్ని మోడ్ అంటాం మనం, నెంబర్ ఆఫ్ మోడ్స్లో. ఇప్పుడు వచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రొఫైల్, ఇది మన చాలా ఇంపార్టెంట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం మ్యూతో కానీ ఎంతో కానీ ఇండికేట్ చేస్తాం. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లైట్ వెలాసిటీ బై వెలాసిటీ ఇన్ ఎయిర్ బై వెలాసిటీ ఇన్ ద మీడియం, అంతే కదా. ఎన్ కానీ మ్యూతో కానీ ఇండికేట్ చేస్తాం. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రొఫైల్ మీద స్టెప్ ఇండెక్స్, గ్రేడెడ్ ఇండెక్స్, ఇవి రెండు ఇంపార్టెంట్ మనకి. స్టెప్ ఇండెక్స్, గ్రేడెడ్ ఇండెక్స్ అనేవి రెండు ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు సో ఈ విధంగా మనం డివైడ్ చేయవచ్చు. ఎవరైనా అడిగితే ఇదే చెప్పాలి మీరు. మెటీరియల్ మీద ప్లాస్టిక్, గ్లాస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ మోడ్స్ మీద సింగిల్ మోడ్, మల్టీ మోడ్ ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద స్టెప్ ఇండెక్స్, గ్రేడెడ్ ఇండెక్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా మనం సిలబస్లో ఉంటుంది అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇది సింగిల్ మోడ్, స్టెప్ ఇండెక్స్ ఫైబర్, ఈ రెండింటిని యాడ్ చేద్దామండి. సింగిల్ మోడ్, సింగిల్ మోడ్, ఇది ఇది తీసేసుకున్నాను, దీనికి ఇది యాడ్ చేశాను. స్టెప్ ఇండెక్స్ ఫైబర్, స్టెప్ ఇండెక్స్ ఫైబర్ అంటాం, స్టెప్ ఇండెక్స్ ఫైబర్. ఓకే, ఫైబర్ ఇండెక్స్ ఫైబర్. సెకండ్ది మల్టీ మోడ్, స్టెప్ ఇండెక్స్, ఇలా యాడ్ చేయాలి మనం. మల్టీ మోడ్, స్టెప్ ఇండెక్స్ ఫైబర్, స్టెప్ ఇండెక్స్ ఫైబర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మల్టీ మోడే. కాకపోతే ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది ఇక్కడ యాడ్ చేయాలి కదా మనం. మల్టీ మోడ్, మల్టీ మోడ్, గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్. ఇలా మనం మూడు డిఫరెంట్ టైప్స్ లాగా రాసుకోవచ్చు మనం. ఈ మూడు డిఫరెంట్ టైప్స్ మనకి సిలబస్లో ఉన్నాయి. ఇవి మూడు మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఇప్పుడు మనం, నేను ఇక్కడ రాసుకున్నాను సింగిల్ మోడ్, స్టెప్ ఇండెక్స్, మల్టీ మోడ్, స్టెప్ ఇండెక్స్, మల్టీ మోడ్, గ్రేడెడ్ ఇండెక్స్ అని మూడు పార్ట్గా డివైడ్ చేశాను. ఎందుకంటే కంపారిజన్ చదివితే మనకి ఈజీగా అర్థమవుతుందని నేను కంపారిజన్గా తీసుకున్నాను. ఓకే, కోర్ డయామీటర్ చూడండి 9 to 10 micrometer, అంటే మ్యాక్సిమం 10 micrometer ఉంది. అదే మల్టీ మోడ్లోకి వస్తే 250 micrometer ఉంది. సేమ్ మనం తీసుకుందాము గ్రేడెడ్ ఇండెక్స్లో కూడా. క్లాడింగ్ డయామీటర్ అంటే కోర్ క్లాడింగ్ మనకు తెలుసు కదా పిల్లలు. ఇది కోర్ అంటే లోపల లేయర్, లోపల లేయర్ ఏదైతే ఉందో అది మెయిన్, ఎక్కడ సిగ్నల్ పోతుందో దాన్ని కోర్ అంటాం మనం, కోర్, సిఓఆర్ కోర్. దాని లోపల ఇంకో బయట ఇంకొకటి వేస్తాం కదా లేయరు, ఇది క్లాడింగ్ అంటాం మనం. క్లాడింగ్ ఈ కోర్ క్లాడింగ్. ఇంకా ఇంకా వేరే లేయర్ వేస్తే అవుటర్ జాకెట్స్ అంటాం మనం, వేరే జాకెట్స్ వేస్తే కోర్ క్లాడింగ్. సో దీని కోర్ డయామీటర్, క్లాడింగ్ చూడండి దీనికన్నా పెద్దగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని N1 తీసుకుంటే, ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N0 తీసుకుంటాము, ఈ క్లాడింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని N2 తీసుకుంటాము. అంటే సో N1, ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. N1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ N2, అంటే కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 అనేది ఎప్పుడు కూడా N2తో గ్రేటర్ దాన్ ఉండాలి మనకి. అంటే క్లాడింగ్ కన్నా కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు ఉండాలి అన్ని చోట్ల, మల్టీ మోడ్లో కానీ, గ్రేడెడ్ ఇండెక్స్లో కానీ, స్టెప్ ఇండెక్స్లో కానీ, అన్ని చోట్ల కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది కోర్ క్లాడింగ్ కన్నా ఎక్కువ ఉండాలి. అవునా? సో ఈ ప్రొటెక్టివ్ లేయర్ ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. దాన్ని ఇంకేం చేద్దామంటే దాన్ని N3గా తీసుకుందాము. అంటే N2 N3 కన్నా ఎక్కువ ఉంటుంది, N2 అనేది N3 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇట్లా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ అవుతా పోతూ ఉంటుంది. ఓకే, న్యూమరికల్ అపర్చర్ వచ్చేసి, న్యూమరికల్ అపర్చర్ మనకు తెలుసు, మనకి దానికి ఫార్ములా కూడా తెలుసు, మనం క్యాల్కులేట్ చేసాం న్యూమరికల్ అపర్చర్ అనేది. న్యూమరికల్ అపర్చర్ వాల్యూ వచ్చేసి ఓకే అండర్ రూట్ ఆఫ్ N1² - N2² న్యూమరికల్ అపర్చర్ క్యాల్కులేట్ చేసాం కదా. లైట్ గ్యాదరింగ్ కెపాసిటీ అంటాం మనం దాన్ని. సింపుల్గా వైవాళ్ళు అడుగుతూ ఉంటారు ఎక్స్పెరిమెంట్లో, వాట్ ఇస్ ద న్యూమరికల్ అపర్చర్ అంటాం, N1 by N2 by N0 అంటాం. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది న్యూమరికల్ అపర్చర్ వాల్యూ. అర్థమైందా లేదా? ఈ రెండింటిని డిఫరెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది న్యూమరికల్ అపర్చర్ వాల్యూ. అంటే ఇప్పుడు మనం ఇది ఆప్టికల్ యాక్సిస్ అని తీసేసుకుంటే, సో ఎక్కడైతే మనకి లైట్ పడుతుందో, సపోజ్ ఈ యాంగిల్స్తో పడింది అనుకోండి, ఇది యాక్సెప్టెన్స్ యాంగిల్ తీటా అంటాం. దీన్ని రెండు చోట్ల ఎక్స్టెండ్ చేస్తే దీన్ని న్యూమరికల్ అపర్చర్ అంటాము. ఈ న్యూమరికల్ అపర్చర్ వాల్యూ అనేది దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, కోరు క్లాడింగ్. ఇది కోరు, ఇది ఇక్కడ ఉన్నది క్లాడింగ్ అండి, ఇది క్లాడింగ్. ఓకే, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2 అనుకున్నాము, మధ్యలో ఉన్నది కోర్ అండి.
కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఎన్ వన్ అనుకున్నాము, బయట ఉన్నదాన్ని ఎన్ నాట్ అనుకున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం ఇండికేట్ చేస్తాం. సరే, ఇప్పుడు బ్యాండ్ విడ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది న్యూమరికల్ అపర్చర్ ఎంత ఉంటుంది, మాక్సిమం 0.1 వరకు ఉంటుంది ఇంట్లో సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్లో. బ్యాండ్ విడ్త్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా డిస్కస్ చేద్దామండి. చలో, ఇప్పుడు మనం సింగిల్ మోడ్లో నేను ఇలా చేసుకున్నాను, కోర్ సైజ్ అనేది చాలా చాలా తక్కువ, 10 మైక్రోమీటర్స్ లాగా ఉంటుంది, మన హెయిర్ కన్నా చిన్నగా ఉంటుంది మనకి. ఓకే, కోర్ డయామీటర్. ఇప్పుడు మనం సిగ్నల్ ఇచ్చామనుకోండి, సిగ్నల్ సింగిల్ మోడ్ మాత్రం ఒకటే సిగ్నల్ ఇట్లా పోవడానికి రెడీ ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది ఎట్లా కనబడుతుంది అంటే లైన్ లాగా కనబడుతుంది, ఒక సింగిల్ లైన్ లాగా కనబడుతుంది. ఎంత చిన్నగా ఉంటుంది అంటే అది సింగిల్ లైన్ లాగా, అంటే ఆప్టికల్ యాక్సిస్ కి సమానంగా ఎట్లా వెళ్తుంది ఫాస్ట్గా, అంటే ఇంకొక మోడ్ ఇవ్వడానికి ఛాన్సే లేదు. అందుకనే సింగిల్ మోడ్ అంటే ఒక సిగ్నల్ మాత్రం పంపించగలుగుతా సింగిల్ మోడ్ అని అంటాం మనం. దీంట్లో మనం డిస్కస్ చేయాల్సిన విషయాలు ఏంది అని అంటే, మనం డిస్కస్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ లోపల వీరు ఎందుకు మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రొఫైలు స్టెప్ లాగా కనబడుతుందంట, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దీన్ని నేను కొంచెం కోర్ని పెద్దగా వేస్తున్నా పిల్లలు, చూడండి కోర్ అనేది పెద్దగా వేస్తున్నా, అంటే సెంట్రల్ అనేది నేను పెద్దగా వేసుకున్నా, కొంచెం పెద్దగా వేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఓకే, ఇప్పుడు మనకి రే లైట్ ఇక్కడికి రాగానే మనం అక్కడైతే దూరంగా చూస్తే ఒక లైన్ లాగా కనబడుతుంది, కానీ లోపల మాత్రం ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి ఇట్లా వెళ్తుంది మనకి, ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి ఇట్లా బయటికి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెంటర్ ఆఫ్ ది యాక్సిస్ అనుకోండి, సెంటర్ ఆఫ్ ది ఆప్టికల్ యాక్సిస్ అనుకోండి కోర్ లోపల, అంటే ఈ పార్ట్ని నేను ఇక్కడ వేసుకున్నాను పిల్లలు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఒక డయాగ్రామ్, ఇది ఇంకొక డయాగ్రామ్ అనద్దు, సేమ్ డయాగ్రామే, నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి సపోజ్ ఒక సపోజ్ ఉందనుకో, నాకు ఎంత ఉందనుకోండి మ్యాక్సిమం నా కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 ఉందనుకోండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా 1 ఉందనుకోండి సెంటర్లో. ఈ చివర కూడా అంటే కోర్ క్లాడింగ్ సర్ఫేస్ దగ్గర కూడా 1, ఈ మధ్యలో 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా 1, 1 ఎక్కడ మీరు మెజర్ చేసిన కోర్ లోపల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కాన్స్టెంట్. నేను అందుకనే దీన్ని ఎలా ఇండికేట్ చేశానంటే ఒక చిన్న లైన్ లాగా, అంటే కాన్స్టెంట్ అనేది ఇల్లు మొత్తం, ఇది మొత్తం కాన్స్టెంటే కదా, అందుకని ఇలా లైన్ లాగా రాసుకున్నాను. నెక్స్ట్ క్లాడింగ్కి నేను ఇందాక కండిషన్ ఏం చెప్పాను, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2 అని, అంటే క్లాడింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా కోర్ది ఎక్కువ ఉండాలి, అంటే కోర్ది 1 ఉందనుకోండి క్లాడింగ్ది దానికన్నా తక్కువ ఉండాలి కదా. సో వేరే తక్కువ ఉంది కాబట్టి ఎంత తక్కువ ఉండాలంటే ఎంత మీ ఇష్టం, అది ఎంత తీసుకోండి. ఇప్పుడు క్లాడింగ్ వచ్చేసి మనకి 0.9 తీసుకుందాం అనుకోండి, క్లాడింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 0.9, అంటే ఇక్కడ క్లాడింగ్ 0.9, అంటే 1 నుంచి 0.9కు తగ్గిపోయింది రెండు సైడ్ల. ఎందుకంటే ఈ ఆప్టికల్ ఫైబర్ కోర్ ఇలా ఉంటుంది కదా, ఇటు రెండు ఇట్లా ఇప్పుడు కోర్ అనుకోండి, ఇది మొత్తం క్లాడింగ్, క్లాడింగ్ రౌండ్ ఉంది కదా, అందుకనే క్లాడింగ్ రెండు వైపులో కూడా క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మళ్ళీ దాంట్లో కూడా కాన్స్టెంట్ ఉంటుంది. అంటే 0.9 ఎక్కడ మీరు మెజర్ చేయండి, 0.9 ఉంటుంది. మళ్ళీ అవుటర్ జాకెట్ దానికన్నా తక్కువ ఉండాలి, నేను చెప్పాను N3 వాల్యూ N2 కన్నా తక్కువ ఉండాలి. మళ్ళీ అది ఒక 0.8 తీసుకున్నాం అనుకోండి, 0.8 ఇట్ లుక్ లైక్ ఏ స్టెప్స్ అన్నట్టు. ఇదేంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవునా కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా కనబడుతుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టెప్స్ లాగా కనబడుతుంది. అందుకనే ఈ సింగిల్ మోడ్ స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ అన్నాం, సింగిల్ మోడ్ స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ అన్నాం. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే బ్యాండ్ విడ్త్ గురించి మాట్లాడుకుంటే, సో మనం ఎలా తీసుకుంటాం జనరల్లీ మనం సిగ్నల్స్ని ఇలా తీసుకుంటే, ఓకే ఇలా తీసుకున్నాం అనుకోండి, సో దీన్ని మనం ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకుంటే ఇది మనకి ఇనిషియల్ F1 ఫ్రీక్వెన్సీ, ఇది F2 ఫ్రీక్వెన్సీ. బ్యాండ్ విడ్త్ అనేది ఈ మధ్యలో గ్యాప్ అన్నట్టు, అంటే బ్యాండ్ విడ్త్ అనేది F2 - F1 బ్యాండ్ విడ్త్ అని అంటాం. ఇప్పుడు సిగ్నల్ ఇచ్చామనుకోండి, బ్యాండ్ విడ్త్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, బ్యాండ్ విడ్త్ అనేది ఎంత డేటా క్యారీ అవుతుంది పర్ సెకండ్, పర్ ఎంత టైం ఇస్తారు మీరు, పర్ డేటా ఎంత క్యారీ అవుతుంది అనేది, అదే బ్యాండ్ విడ్త్ మనకి. ఓకేనా పిల్లలు, బ్యాండ్ విడ్త్. ఓకే, బ్యాండ్ విడ్త్కి మంచి ఎగ్జాంపుల్, బ్యాండ్ విడ్త్ వేరు స్పీడ్ వేరండి. మరి ఇంటర్నెట్లో చూస్తే బ్యాండ్ విడ్త్ స్పీడ్ ఒకటే అనుకుంటారు, కానీ బ్యాండ్ విడ్త్ స్పీడ్ వేరే వేరేది, అది రెండు ఒకటే కాదు. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు అండి, ఇప్పుడు మనం కార్ కడగడానికి ఒక వాటర్ పైప్ తీసుకున్నాం, లావాడి వాటర్ పైప్ తీసుకున్నాం, తీసుకొని మొత్తం బురద ఉంది మనకి కార్కి. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే వాటర్ పైప్ ఇలా పెట్టి మొత్తం కడిగేశాను, కడగడం వల్ల ఆ ప్రెజర్తో తక్కువ, అంటే మొత్తం వాటర్ వచ్చి ఒకటేసారి ఇట్లా పడుతుంది, ఆ ప్రెజర్ ఎక్కువ ఉండదు కానీ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, అదే డేటా ఎక్కువ, క్వాంటిటీ ఆఫ్ డేటా దట్ ఈస్ బ్యాండ్ విడ్త్లో అదే అవుతుంది మనకి, బ్యాండ్ విడ్త్లో అదవుతుంది, ఎక్కువ డేటా క్యారీ అవుతుంది. ఓకే, ఎన్ని సెకండ్స్లో ఎంత టైంలో డేటా క్యారీ అవుతుంది, మొత్తం ట్యాంక్ ఎన్ని గంటల్లో ఖాళీ అవుతుంది ఆ కారు కడగడానికి, మేబీ కారు సరిగా కడగకపోవచ్చు మనం. అదే మనం ఏం చేస్తామంటే దాన్ని పైప్ని కొంచెం సన్నగా చేసి దానికి ఒక నాజిల్ పెడతాం, నాజిల్ పెడితే ప్రెజర్ ఎక్కువ వస్తుంది, అంటే స్పీడ్ ఎక్కువ వస్తుంది. స్పీడ్తో ఏమొస్తుంది, తక్కువ వాటర్తో కూడా మనం స్పీడ్తో కడగవచ్చు మనం అవునా కదా.
సో అది ఇంటర్నెట్ స్పీడ్ అన్నట్టు మనకి. అదంటే సో ఎంత ఫాస్ట్గా మనం అప్లోడ్ డౌన్లోడ్ చేస్తున్నామో అది ఇంటర్నెట్ స్పీడ్. డే బ్యాండ్ విడ్త్ అనేది సపరేట్, స్పీడ్ అనేది సపరేట్ మనకి. అవునా, అర్థమైందా ఈ క్వశ్చన్తో? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కొనడానికి పోయారనుకోండి, మీరు ఎంత ఐదుగురు పోయారు, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనకి బెంగళూరు పోయారు, బెంగళూరులో కార్లో 6 గంటలు కానీ 8 గంటలు పడుతుంది. అదే ఆ ఎక్విప్మెంట్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, మళ్ళీ మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 8 గంటలు పడుతుంది అనుకోండి. అదే ఎక్విప్మెంట్ పెద్దది ట్రాలీలో రావడానికి 2 డేస్ పడుతుంది. అంటే మొత్తం క్వాంటిటీ ఒకటేసారి వచ్చేస్తుంది కానీ లేట్ వస్తుంది. సో మీరేమైతే ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. అదే బ్యాండ్ విడ్త్, బ్యాండ్ విడ్త్ అనేది ఎంత డేటా క్యారీ అవుతుంది, ఓకే, కిలోమీటర్లలో బ్యాండ్ విడ్త్ ఎంత ఈ కిలోమీటర్లలో, సో ఇంత టైంలో ఎంత డేటా క్యారీ అవుతుంది బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి లాభం, బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంటే లాభం అన్నట్టు. ఇక్కడ చూడండి, బ్యాండ్ విడ్త్ ఎక్కువ అయిపోయింది, ఇక్కడ బ్యాండ్ విడ్త్ తక్కువ అయిపోయింది, మల్టీ మోడ్లో బ్యాండ్ విడ్త్ తక్కువ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు ఇది సిగ్నల్స్ ఇలా ఇచ్చామనుకోండి మనం, సో ఈ సిగ్నల్ ఇట్లా ఇచ్చామనుకోండి, కొంచెం బ్యాండ్ విడ్త్ ఎక్కువతో మనకి వచ్చేస్తుంది, బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏం చేశారంటే ఇంకా నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ పెంచుదామని ట్రై చేశారు. ఎందుకంటే బ్యాండ్ విడ్త్ పెంచాలని ట్రై చేసి దీని కోర్ సైజుని పెంచేశారండి వీళ్ళు. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ముట్టుకోవటం లేదు వీళ్ళు. కోర్ సైజును అమాంతంగా పెంచేశారు. ఎంత పెంచేశారు అమాంతంగా? 125 నుంచి 500 మైక్రోమీటర్ మ్యాక్సిమం, సారీ ఇక్కడ 10 మైక్రోమీటర్ నుంచి 250 మైక్రోమీటర్ అమాంతంగా పెంచేశారు. ఎప్పుడైతే కోర్ సైజును పెంచారో మరి క్లాడింగ్ సైజును కూడా పెంచాలి కదా మరి. సో నేను క్లాడింగ్ సైజును కూడా పెంచుకున్నా, క్లాడింగ్ సైజును కూడా అమాంతంగా పెంచేశాను. ఎంత పెంచేశాను చూడండి, క్లాడింగ్ సైజు 125 ఉండేది 500 వేసి పడేశాను. అప్పుడు అవుటర్ జాకెట్ కూడా పెంచాలి కదా, అవుటర్ జాకెట్ కూడా పెంచేశాను. న్యూమరికల్ అపర్చర్ పెరగాలి కదా మరి, పెరిగింది. ఎంత వచ్చేసింది? 1.1 మ్యాక్సిమం ఉంటే 0.5 వరకు పెరిగిందండి. కాకపోతే ఏంటంటే బ్యాండ్ విడ్త్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అనేది స్టోరీ. ఇప్పుడు ఇది ఆప్టికల్ యాక్సిస్ తీసేసుకున్నాను నేను, ఈ ఆప్టికల్ యాక్సిస్ మనకి. ఓకే, ఒక సిగ్నల్ ఏం చేశామంటే అలాంగ్ ది యాక్సిస్ పంపించేశాను, అలాంగ్ ది యాక్సిస్ పంపించాను. ఇది ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇంకొక సిగ్నల్ ఏం చేశానంటే ఇలా పంపించాను, ఓకే, ఇలా పంపించాను అంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది. ఇంకొక సిగ్నల్ ఏంటంటే దగ్గరగా ఇలా పంపించాను నేను, తక్కువ దూరం ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఏది ఫాస్ట్గా వెళ్తుందో చెప్పండి. ఇప్పుడు 1 2 లేదు, ఇది 2 పెట్టుకుందాం, 1 2 3. సో ఫస్ట్ వన్ ఇది చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. సో సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ అయితే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఏం చేంజ్ చేయలేదు, అంటే అన్ని చోట్ల వెలాసిటీ ఒకటే, కాబట్టి ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది కాబట్టి నువ్వు స్లోగా వస్తుంది. సో ఇక్కడ తక్కువ దూరం ట్రావెల్ చేసింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వస్తుంది. అంటే ఒక సిగ్నల్ ఫాస్ట్, ఒక సిగ్నల్ స్లో వస్తుంది కాబట్టి డిస్పర్షన్ వచ్చింది. దీన్నే పల్స్ డిస్పర్షన్ అంటాము, పల్స్ డిస్పర్షన్ అంటాము. ఈ పల్స్ డిస్పర్షన్ ఎక్కువ ఉండడం వల్ల అంటే ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది, పల్స్ పల్స్ అనేది ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే పీక్ ఇట్లా రావటం లేదు, మనం పీక్ ఇలా ఇస్తే సో దాని యొక్క బ్యాండ్ విడ్త్ ఎక్కువ రాకుండా పల్స్ డిస్పర్స్ అయిపోతుంది. ఇలా డిస్పర్స్ అయిపోతూ ఉంటాయి పల్స్ అనేవి, ఇట్లా డిస్పర్స్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల మనకి ఏమవుతుంది, బ్యాండ్ విడ్త్ తగ్గిపోతుందండి. సో పల్స్ డిస్పర్షన్ రావద్దు ఇక్కడ. ఓకే, మల్టీ మోడ్ పంపించేస్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ మోడ్స్ పెంచుతున్నాం, అంటే నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ని పెంచుతున్నాం మనం. సో దీని ఏమవుతుందంటే ఎక్కువ అంటే ఒకటే టైంలో అన్ని రీచ్ అవ్వట్లేదు. ఇదేమో సింగిల్ లైటరీ కాబట్టి ఒకటే టైంలో రీచ్ అయింది, టైం మనం ఎక్కువ కన్సిడర్ చేయము ఇక్కడ. ఎందుకంటే అదే ఎప్పుడు వస్తుందో అదే టైం అవుతుంది మనకి. ఇప్పుడు అట్లా కాదు కదా, ఒక లైటరీ ఏమో ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఓకే, ఒక లైటరీ ఏమో ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఇంకొక లైటర్ ఏమో కొంచెం తక్కువ టైంతో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి కదా, తక్కువ టైం అంటే టైం డిఫరెన్స్ వచ్చింది, అంటే పల్స్ డిస్పర్షన్ వచ్చింది, దానివల్ల బ్యాండ్ విడ్త్ తగ్గిపోయింది. మల్టీ మోడే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా సేమ్ ఉంది, ఏం చేంజ్ చేయలేదు. అంటే ఎక్కడ మీరు అబ్జర్వ్ చేసినా 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా 1, ఒక్కడ కూడా 1 అంటే సెంటర్లో కూడా 1, ఇక్కడ కూడా 1 వచ్చింది. అంటే స్టెప్ ఇండెక్స్లో ఎటువంటి మార్పు లేదు. ఇది నెక్స్ట్ కోర్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉండాలి కదా, తక్కువ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది మొత్తం, ఇక్కడ 0.8 ఉంది, దాని తర్వాత ఇంకా తక్కువ ఉంది. ఇది ఇట్ లుక్ లైకే సో కాన్స్టెంట్ స్టెప్ ఇండెక్స్ ప్రొఫైల్. సో ఓకే, మల్టీ మోడే కానీ స్టెప్ ఇండెక్స్ లాగానే ఉంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంది, స్టెప్స్ లాగా ఉంది, కాబట్టి మల్టీ మోడ్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్ అని అన్నాము. కానీ ఈ పల్స్ డిస్పర్షన్ని బ్యాండ్ విడ్త్ని పెంచడానికి ట్రై చేస్తున్నాం మనం. పల్స్ డిస్పర్షన్ని బ్యాండ్ పల్స్ డిస్పర్షన్ రెండింటి మీద ఉంటుంది. క్రోమాటిక్ మీకు లైట్ మీద ఇచ్చింది ఉంటుంది మీకు, ఓకే, మీరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ మీద ఉంటుంది. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ మీద ఉంటుంది. అంటే ఏ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, కోర్ క్లాడింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ మీద ఉంటుంది. ఎందుకంటే కోర్ మనం గ్లాస్ తయారు చేస్తే క్లాడింగ్ కూడా గ్లాస్ను తయారు చేయాలి, కోర్ మీరు ప్లాస్టిక్తో తయారు చేస్తే క్లాడింగ్ కూడా
ప్లాస్టిక్ తయారు చేయడం. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పటివరకు మనం నెంబర్ ఆఫ్ మోడ్స్ మీదనే అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఒక మోడ్ ఇచ్చాము, ఒక లైట్ ఇచ్చాము, ఇక్కడ నెంబర్ ఆఫ్ లైట్స్ ఇచ్చాము, ఎందుకంటే ఎక్కువ డేటా ట్రావెల్ అవుతుందేమో అనుకున్నాము, కానీ ఎక్కువ దూరం ట్రావెల్ చేయట్లేదు అది. ఓకే, దానివల్ల బ్యాండ్ విడ్త్ తగ్గిపోయింది. ఓకే, తక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ ఏం చేయాలని అంటే, ఇప్పుడు కోర్ సైజ్ని క్లాడింగ్ సైజ్ని సేమ్ పెట్టేశారండి, ఏం చేంజ్ చేయలేదు. వీళ్ళు అబ్జర్వ్ చేంజ్ చేసిన విషయం ఏంటిది, కోర్ సైజ్ ఇలా ఉంది అండ్ క్లాడింగ్ ఇదా ఉంది, సేమ్ దానంతనే ఉంది, థీమ్ చేంజెస్ చేయలేదు. ఓకే, కాకపోతే బ్యాండ్ విడ్త్ ఎక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని అబ్జర్వ్ చేస్తారు. ఇప్పటివరకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజ్ చేయలేదు కదా, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కోర్ది చేంజ్ చేశారు. ఎందుకంటే కోర్లోనే సిగ్నల్ అయింది కదా, క్లాడింగ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అవుటర్ జాకెట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో కోర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం చేశారంటే, ఈ అయితే ఆప్టికల్ యాక్సిస్ దగ్గర మ్యాక్సిమం చేసి పడేశారు. మ్యాక్సిమమ్ ఆప్టికల్ యాక్సిస్ నుంచి దూరం వెళ్లే కొద్దీ మినిమం చేసి పడేశారు. మినిమం చేసి పడే అంటే ఇక్కడ ఇక్కడ 1 ఉందనుకోండి, 0.9, 0.8 ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 0.6 అనుకోండి, ఇట్లా ఈజీగా అయిపోతుంది మనకి. 0.9, 0.8, 0.7, 0.6 అంటే ఈ సెంటర్లో 1 ఉంది. ఈ దూరం పోయే కొద్ది ఏమవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గిపోతుంది. ఇక్కడ కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గిపోతుంది అంటే సెంటర్లో మ్యాక్సిమము, రెండు వైపులో కూడా మినిమం అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటి, ఇప్పుడు మనం క్లాడింగ్లో చేంజ్ చేయట్లేదు మరియు అవుటర్ జాకెట్లో కూడా చేంజ్ చేయట్లేదు. ఓకే, దీన్ని గ్రాడెడ్ ఇండెక్స్ అంటాం. ఏమంటారు దీన్ని, గ్రాడెడ్ ఇండెక్స్ అంటే గ్రాడెడ్ ఏం చేస్తుందంటే మన స్పైరల్ బైండింగ్ లాగా. ఇప్పుడు ఏమవుతుంది, ఒక సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఒక సిగ్నల్ వస్తుంది, ఒక సిగ్నల్ వచ్చింది ఏంది, ఇట్లా అవుతుంది, ఇలా వచ్చి ఇలా రౌండ్ ఎందుకు అవుతుంది, ఇలా రౌండ్ ఎందుకు అవుతుంది, స్లోలీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సెంటర్ నుంచి పెరుగుతుంది కాబట్టి ఇలా పెరిగింది, పెరిగి ఇలా స్లోగా ఇట్లా మూమెంట్ వచ్చేసి ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా రౌండ్ అవుతుంది. ఓకే, ఎందుకు ఇక్కడ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగింది, మళ్ళీ మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. దీనివల్ల స్పైరల్ ఫామ్ ఫాలో అవుతుంది, మళ్ళీ స్పైరల్ ఫామ్ ఫామ్ అవుతుంది, సిగ్నల్ ఇలా వెళ్తుంది. ఇంకొకటి వచ్చినా కూడా మనకు ఇంకొక సిగ్నల్ వచ్చినా కూడా ఇన్ ద ఫామ్ ఆఫ్ స్పైరల్ పోతుంది, ఇన్ ద ఫామ్ ఆఫ్ స్పైరల్ పోతుంది, స్పైరల్లో పోతుంది. స్పైరల్లో పోయి ఏమవుతుంది అంటే ఎట్ లాస్ట్ మనకి డిస్పర్షన్ రాదు, ఒకటే టైంలో సిగ్నల్ బయటకు వెళ్తుంది, ఒకటే టైంలో సిగ్నల్ అనేది బయటకు వెళ్తుంది. ఎందుకు మనకి ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దూరం పోయే కొద్ది తక్కువ అవుతుంది. తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంది, మ్యూ కానీ ఎన్ కానీ తీసుకుంటాం, C/V. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే ఎక్కడైతే తక్కువ ఉంటుందో దాని వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ బోర్డర్లో తక్కువ ఉంది కదా, దాని వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, అది తొందరగా వచ్చేస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో దాని వెలాసిటీ తక్కువ ఉంటుంది, దాని వెలాసిటీ తక్కువ ఉండి తొందరగా రీచ్ అవుతుంది. ఈ రెండు కూడా అట్ లాస్ట్ వచ్చేసరికి కలిసిపోతాయి, అంటే ఒకటే టైంలో బయటకు వెళ్తాయి. దానివల్ల డిస్పర్షన్ తక్కువ అయిపోతుంది, బ్యాండ్ విడ్త్ అనేది ఏకంగా పెరిగిపోతుంది, 100 MHz వరకు పెరిగిపోతుంది. ఇది గ్రాడెడ్ ఇండెక్స్. ఇప్పుడు దీని డిఫరెన్స్ చూపెట్టండి మీరు, దీని డిఫరెన్స్ చూపెడితే ఇవి డిఫరెన్సెస్ మీకు, మరియు డయాగ్రామ్లో మీకు కనిపించేది ఏంది, ఈ కోర్ సైజ్ చిన్నదయ్యాలి, క్లాడింగ్ కొంచెం దానికి తగ్గట్టు 125 μm ఇవ్వాలి. ఇక్కడ కోర్లో ఎటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజ్ చేయట్లేదు. సో మరియు కోర్ క్లాడింగ్ అనేది స్టెప్స్ ఫామ్ ఉన్నాయి కాబట్టి, అందుకని స్టెప్ సింగిల్ మోడ్ కాబట్టి స్టెప్ ఇండెక్స్ సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్ అన్నాం మనం. ఇక్కడ కోర్ సైజ్ని పెంచాము, క్లాడింగ్ సైజ్ పెంచాము, అన్ని పెంచడం వల్ల న్యూమరికల్ అపర్చర్ పెరిగింది కానీ బ్యాండ్ విడ్త్ తగ్గింది, నెంబర్ ఆఫ్ మోడ్స్ పెరిగాయి. ఇక్కడ 3, 4, 5 మోడ్స్ పెరిగాయి కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మాత్రం మనం ముట్టుకోలేదు. అందుకనే ఈ కోర్ సైజులో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్స్టెంట్ని సైజ్ పెంచామంతే, ఇక్కడ సైజ్ పెంచామంతే, దీన్ని ఏం ముట్టుకోలేదు మనం. సో కోర్ క్లాడింగ్ అవుటర్ జాకెట్ స్టెప్స్ కనబడుతున్నాయి కాబట్టి మల్టీ మోడ్ అంటే నెంబర్ ఆఫ్ మోడ్స్ పెరిగినాయి, స్టెప్ ఇండెక్స్ లాగా ఉంది కాబట్టి మల్టీ మోడ్ స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్. దీంట్లో చూడండి పిల్లలు, దీంట్లో మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించే మాట్లాడుతున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కోర్లో మనం సెంటర్ దగ్గర మ్యాక్సిమం, సెంటర్ నుంచి బోర్డర్ బోయకు తగ్గిపోతుంది, తగ్గిపోవడం వల్ల ఏదైనా లైట్ ఎంటర్ అవుతే ఇంత ఫామ్ ఆఫ్ స్పైరల్లో మనకి బయటకు వెళ్తుంది. ఈ స్పైరల్లో బయటకు వెళ్ళడం వల్ల టైం అనేది ఒకటే టైంలో బయటకు వెళ్ళిపోతాయి అన్ని సిగ్నల్స్, దానివల్ల డిస్పర్షన్ అనేది తగ్గిపోతుంది. డిస్పర్షన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, బ్యాండ్ విడ్త్, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్, డిస్పర్షన్ బ్యాండ్ విడ్త్. కాబట్టి డిస్పర్షన్ ఎంత తగ్గిస్తే మనం అంత బ్యాండ్ విడ్త్ పెరుగుతుంది, అందుకని బ్యాండ్ విడ్త్ ఇక్కడ పెరిగింది. అందుకని మన అప్లికేషన్లలో మనం మల్టీ మోడ్ గ్రాడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ని వాడుతున్నాం పిల్లలు. ఇది మనకి డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ మోడ్, మల్టీ మోడ్, స్టెప్ ఇండెక్స్, మల్టీ మోడ్, గ్రాడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ గురించి. ఇది ఎగ్జామ్లో ఇస్తే ఇలా మీరు క్యారెక్టరిస్టిక్స్ రాసి ఇలా ఈ ఫిగర్స్ కంపల్సరీ వేసి ఈ స్టెప్ ఇండెక్స్ ఫిగర్ని మీరు ఈజీ చూపెట్టాలి. చూపెట్టి మీరు ఓన్ వర్డ్స్లో రాసుకోవచ్చు. అవునా, అర్థమైందా? మీరు ఓన్ వర్డ్స్లో ఈ దీని గురించి రాయవచ్చు. ఓకేనా పిల్లలు?